ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములల్లో లెక్కింపబడరు. సంఖ్యాకాండం 23:9. ఈ దేశాల మధ్యనే నివసిస్తూ వారితోనే లెక్కింపబడాలని బహుగా ఆశిస్తున్న వారెవరో తెలుసా? ఎవరి పేరో చెప్పడం ఎందుకు? యేసుక్రీస్తు దేహంగాను వధువు సంఘంగాను చెప్పుకుంటున్న వారే అలా ఆశిస్తూ ఉన్నారు. ఒక చిన్న పరిధికి లోబడి ప్రభువును పూర్తిగా వెంబడించడమనేది ఈనాటి క్రైస్తవ సంఘానికి చాలా కష్టంగా ఉంది. అందుచేత లోకస్తులతో పాటే లెక్కించబడాలన్నంతగా అది వారితో కలిసిపోతూ ఉంది. కాబట్టి నిజమైన భక్తులు నిట్టూర్పులు విడుస్తూ తరచుగా ఇలా చెబుతున్నారు, దూరంగా పారిపోయి అరణ్యంలో తలదాచుకుంటే బాగుణ్ణు. ఈ లోకం నడిచే దారికి మారుగా తన ప్రజలు ఒక ప్రత్యేకమైన దారిలో నడుస్తూ తనను వెంబడించాలని, లోకం నుండి నిశ్చయంగా బయటకు రావాలని ప్రభువు కోరుతున్నాడు. ఇది 100% నిజం. మనం దేవుని ఆజ్ఞానుసారంగా ప్రత్యేకించబడ్డాం, కొనబడ్డాం, పిలువబడ్డాం. మన అంతరంగంలో కలిగిన ఆత్మీయ అనుభవం చొప్పున ఈ లోకపు మనుషులకు మనం వేరుగా ఉన్నాం. కాబట్టి మన స్థలం కూడా ఈ లోకపు మాయసంతలో లేదు, నాశనపురంలో లేదు. అయితే మరెక్కడ ఉంది? నిజయాత్రికులు తమ ప్రభువును వెంబడించే ఇరుకు మార్గంలోనే మన స్థలం ఉంది. మనకు ఎడముఖం పెడముఖంగా ఉండి మనలను నీచంగా చూస్తున్న లోకస్తులను క్రీస్తులో మాత్రమే సమాధానపరుచుకోగలం. వారు మన నిబంధనలో పాలిభాగస్థులవటాన్ని కూడా సంతోషంగా అంగీకరించగలం. మన పేర్లు వారి పుస్తకంలో లేవు. మనం వారి వంశస్థలం కాము, వారి స్థలానికి చెందినవారం కాము. వారు వెంబడించేవాణ్ణి మనం వెంబడించడం లేదు కూడా. కాబట్టి మనం వారిలో లెక్కించబడం. మనం కేవలం విమోచన పొందిన వారిలోనే ఉంటాం. చివరి వరకు మనం ప్రత్యేకమైన వారిగా ఉండి ఒంటరి జనమని పిలిపించుకోవటంలో తృప్తి చెందుతాం. మనం దేవుని ఆజ్ఞానుసారంగా ప్రత్యేకించబడ్డాం, కొనబడ్డాం, పిలువబడ్డాం. మన అంతరంగంలో కలిగిన ఆత్మీయ అనుభవం చొప్పున ఈ లోకపు మనుషులకు మనం వేరుగా ఉన్నాం.